ప్రిలిమ్స్ కోసం టీఎస్పీఎస్సీ అధికారులు కొత్త పద్ధతులు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. 2 నెలల్లోగా ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో మెయిన్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ప్లాన్ చేశారు. ఉదయం 8:30 నుంచి అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించనున్నారు. పరీక్ష టైంకు 15 నిమిషాల ముందే గేట్లను మూసివేస్తామన్నారు. ఉదయం 10:15 తర్వాత ఎగ్జామ్ కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని తెలిపారు అధికారులు. అభ్యర్థులకి బయోమెట్రిక్ విధానంలో హాజరును నమోదు చేయనున్నారు. ఇప్పుడు నమోదు చేసే బయోమెట్రిక్ వివరాలను మెయిన్ ఎగ్జామ్ టైంలో పోల్చి చూస్తారు. అలాగే సెంటర్లో వాల్ క్లాక్లు కూడా ఉండవన్నారు. అభ్యర్థులు టైం తెలిపేందుకు ప్రతి అరగంటకోసారి బెల్ను మోగిస్తారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకువెళ్లాలి. హాల్ టికెట్ పై అభ్యర్థి తన ఫోటోను అతికించి సంతకం చేయాలి. అలాగే తమ వెంట 3 ఫోటోలను తీసుకువెళ్లాలని చెప్పారు అధికారులు. గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగే సెంటర్ల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పరీక్ష సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రశ్నాపత్రాలను ప్రత్యేక నిఘాలో ఉంచేలా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఉంటాయన్నారు. అభ్యర్థులు బ్లూ, బ్లాక్ పెన్ మాత్రమే వాడాలని, 2 గంటల ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకొని వస్తే, ఈ మధ్య చూసాము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దాంట్లో, సో అట్లాంటి వాటిని ప్రివెంట్ చేయడం కోసం జ్యువెలరీ కానీ, ఎక్స్ట్రా క్లాతింగ్ కానీ, సూటు బూటు కానీ అవసరం లేదు. ఈవెన్ షూ కూడా ఎందుకు వద్దంటున్నాం అంటే, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైనా పెట్టే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ వాచ్ కూడా వద్దని అంటున్నాం. అది కూడా ఎందుకనంటే, ఏదైనా చిన్న చిన్న బ్లూటూత్ అలాంటివి పెడితే అవకాశాలు ఉన్నాయి. గతంలో చూసాం కొన్ని ఎగ్జామినేషన్లు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కొంత ఇబ్బంది అయినా వాళ్ళకి టైం ఒక్కటి ఇబ్బంది అవుతుంది. దానికి ఏం చేస్తున్నాం, ఫస్ట్ లాంగ్ బెల్, లాస్ట్ లాంగ్ బెల్, 2.5 అవర్స్. బ్లూ ఆర్ బాల్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకొని రావాలి. ఎగ్జామ్ సెంటర్లలోకి మొబైల్ ఫోన్, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, వాచ్, క్యాల్కులేటర్, వాలెట్, పర్స్, నోట్స్, రికార్డింగ్ పరికరాలను అనుమతించరు. జ్యువెలరీ, షూ వేసుకుని రావద్దని సూచించారు అధికారులు. చేతులు, కాళ్లకు మెహందీ, టాటూలు ఉండకూడదని చెప్పారు.